नमस्कार वेलकम टू जेपी न्यूज नवरत्न पधकालू आलोचन तो प्रजल मनसुनु केल्चिना वैएस जगन्मोहन रेड्डी शाश्वत मुख्यमंत्री गा उंडालनी प्रजलु आकांक्षिस्तुन्नारनी सर्वेपल्ली एम्मेल्ये राष्ट्र ग्राम कमिटील अध्यक्षुडु काकानि गोवर्धन रेड्डी अन्नारु। ई संदर्भंगा पदलकूरु मंडलं मरुपुरु ग्रामंलो कोटि 9.50 లక్షల వ్యయంతో నిర్మాణం కొరకు సిమెంట్ రోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలకు దారులు తెలియని పగటి వేషగాళ్ళు మాయ మాటలను ఇక్కడ ప్రజలు నమ్మే స్థితిలో లేరని మాజీ మంత్రి సోమిరెడ్డిని ఉద్దేశించి విమర్శించారు। గత పాలక వర్గంలో ప్రజలు రైతులు అశాంతితో గడిపారని కేసులతో ఇబ్బందులు పెట్టారని ఆయన అన్నారు। జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అన్ని వర్గాల ప్రజలలో అనేక సంక్షేమ పథకాలు ప్రతి గడపకు అందించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు। విడిపోయిన రాష్ట్రానికి అనుభవజ్ఞుడైనని మోసపూరిత వాగ్దానాలతో ఒకటి చేయక ప్రజలను గత ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేశారని ఎద్దేవా చేశారు। చదువుకునే ప్రతి బిడ్డ తల్లికి అమ్మఒడి ఫీజు రీయింబర్స్మెంట్లు ఇచ్చి తల్లికి ఒక సోదరుడు ప్రతి విద్యార్థికి ఒక మామయ్యగా జగన్ మోహన్ రెడ్డి వారి హృదయాల్లో నిలిచే విధంగా సేవ చేస్తున్నారన్నారు। తన నియోజకవర్గంలో ఈ ఐదేళ్లలో ఒక్క వీధి మట్టి వీధి లేకుండా సిమెంట్ రోడ్లుగా మారుస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు। ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వల్లూరు గోపాల్ రెడ్డి, మోపూరు శ్రీనివాస్ రెడ్డి, వేణుంబాక చంద్రశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండలం కన్వీనర్ పెడుమలు రమణారెడ్డి, ఎంఆర్ఓ స్వాతి, ఎంపీడీఓ నారాయణ రెడ్డి, ఇతర శాఖల అధికారులు, వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। మరుపూరు గ్రామానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి పెద్దలు వల్లూరు గోపాల్ రెడ్డి గారికి సోదరులు మరుపూరు శ్రీనివాస్ మోపూరు శ్రీనివాస్ రెడ్డి గారికి పెద్దలు వేణుంబాక చంద్రశేఖర్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ రమణారెడ్డి గారికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఇతర నాయకులు అధికారులు కార్యకర్తలు ప్రజలు పాత్రికే మిత్రులు అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను। చాలా సంతోషం మర్పూర్ గ్రామానికి సంబంధించి అనేక సంవత్సరాలుగా మర్పూర్ గ్రామస్తులు కోరుకుంటున్నటువంటి రింగ్ రోడ్డు నిర్మాణానికి ఈ రోజు 1,09,50,000 రూపాయలతో భూమి పూజ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది। అయితే ఈ రోజు ప్రతి ఒక్కరూ గమనించాల్సింది ప్రజలు ఎవర్ని ఆశీర్వదిస్తే ఎవర్కి ఆశీస్సులు అందిస్తే ఆ ప్రభుత్వం అధికారంలో కూర్చుంది ఆ వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతాడు। అనేక మంది పని చేస్తారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా కానీ ఆ రోజుకి ఈ రోజుకి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి మహనీయుడు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను। ఓ దురదృష్టకరమైనటువంటి సంఘటనలో రాజశేఖర్ రెడ్డి గారు మనందరినీ వదిలి వెళ్ళిపోయిన తర్వాత అనుభవశాలని 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని విభజించబడినటువంటి కొత్త నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే సమర్థవంతంగా సేవలందించి అభివృద్ధి చేస్తాడు అని చెప్పి ఆయనకి అవకాశం ఇవ్వడం జరిగింది। ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నికలకు ముందు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు। ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏ మేర నిలబెట్టుకున్నారో మనం ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి పని లేదు। రైతులకు సంబంధించి రుణమాఫీ అన్నాడు, అధికారంలోకి వచ్చాడు కుటుంబంలో ఒక్కరికి ఇస్తానన్నాడు, 150,000 మించివ్వనన్నాడు, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నాడు, 5 విడతలు అన్నాడు, మోసం చేసి వెళ్ళిపోయాడు। అదే ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రైతు రుణమాఫీ కష్ట సాధ్యం అని 2014లో చెప్పాడు, 2019లో కూడా రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ సాధ్యం కాదు అని చెప్పి రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా కింద 4 విడతలుగా 12,500 లెక్కన 50,000 రూపాయలు అందిస్తానని చెప్పి వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చి 12,500ని 13,500కు పెంచి ఆ 4 సంవత్సరాలు అన్నటువంటి దాన్ని 5 సంవత్సరాలకు పొడిగించి 50,000 రూపాయలు ఇస్తానన్నటువంటి ముఖ్యమంత్రి ఒక్కొక్క రైతుకి 67,500 రూపాయలు అందజేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను। మహిళల రుణమాఫీ అన్నాడు, మహిళల ఓట్లు దండుకున్నాడు, మహిళల్ని మోసం చేశాడు, మోసం చేసినటువంటి చంద్రబాబు ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడు మహిళలు ఎక్కడ తిరగబడతారో బుద్ధి చెప్తారో అని 10,000 రూపాయలు పసుపు కుంకుమ పేరిట డ్రామాలు ఆడాడు కానీ మహిళలు గట్టిగా బుద్ధి చెప్పి సాగనంపారు। ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు, ఏ రోజైతే ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయో ఆనాటికి ఎంతమంది అయితే మహిళా గ్రూపులకు సంబంధించినటువంటి వాళ్ళు బకాయిలు ఉంటారో రుణాలు ఉంటారో
ఆ రుణాల మొత్తాన్ని నాలుగు విడతలుగా తిరిగి చెల్లించేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ఆ నాలుగు విడతలు తిరిగి చెల్లించడంలో భాగంగా వైఎస్ఆర్ ఆసరా కింద ఒక విడత ఈ రోజు నిధులు జమ చేయడం జరిగింది అని చెప్పే సందర్భంగా మీ అందరికీ మనం చెప్తున్నాం అనేక కార్యక్రమాలు రేషన్ కార్డు లేవు అంటే ఇచ్చినటువంటి దాఖలాలు ఈ రోజు కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం ఆరోగ్యశ్రీ కార్డు అయితే మానేడు రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి కార్యక్రమం నిర్వీర్యమైపోతే ఈ రోజు అన్ని వ్యాధుల్ని ఆరోగ్యశ్రీ కింద చేర్చి కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం।